ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉదయత్తవాణి జిన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జనవరి మాసంలో ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇందులో మీ యొక్క స్థితి మీ యొక్క ధన సంబంధించిన విషయాలు మీ ప్రయత్నాలు మీరు విద్యా విషయంలో కానివ్వండి అదేవిధంగా ఆస్తి సంబంధించిన విషయాలు కానివ్వండి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిందా లేనట్లయితే ఇక్కడ సంతాన సంబంధించిన రాజకీయ సంబంధించిన రుణ సంబంధించిన వివాహ సంబంధించిన అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన ముఖ్యంగా వి మనకి ఉద్యోగ సంబంధించిన వ్యాపార సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి చాలామంది ఏంటంటే కేవలం పాజిటివ్ రిజల్ట్స్ వినడానికే ఇష్టపడుతూ ఉంటారు కానీ ఏదైనా ఒక జాగ్రత్త చెప్తే కొంచెం భయపడుతూ ఉంటారు నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్ శాస్త్రం అంటేనే ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక గొయ్యి అక్కడ ఉంది అని చెప్పేటువంటిది అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అటు నుంచి ఎదురుగా ఓ వ్యక్తి వస్తున్నాడు మనం వెళ్తూ ఉన్నాం చీకట్లోను వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు చీకటి అయిన పదం వాడానంటే భవిష్యత్ అనేటువంటిది అంధకారం లాంటిది మనకు ముందుగా కనబడదు ఆ అంధకారం లాంటి భవిష్యత్తుని టార్చ్ వేసి చూపించేటువంటి జ్యోతిష్ శాస్త్రం ఒక్కటే అలా ఎదురుకొచ్చే వ్యక్తి ఏమండి ఎదురుగా అక్కడ గొయ్యుందండి జాగ్రత్తగా ఉండండి అంటే మనం భయపడతామా జాగ్రత్త పడతామా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ నెలలో తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు అన్నప్పుడు ఆ జాగ్రత్తలకు సంబంధంగా మీరు ఎప్పుడైతే తత్సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహ ఆరాధన చేసుకుంటారో మీరు ముఖ్యంగా అతి అతి అమూల్యమైనటువంటి మీ యొక్క భవిష్యత్తుని బంగారమయం చేసుకుంటారు అందుకని జాగ్రత్తలు చెప్పడం కానీ మిమ్మల్ని భయపెట్టాలనో ఎట్టి పరిస్థితిలో కాదు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనిషిని భయపెట్టడం కాదు కేవలం జాగ్రత్త పడి అతను బంగారు భవిష్యత్తును కాపాడమే ఇక ఇవాళ ముఖ్యంగా జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకొని మనం ఫలితాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే రాహు వృషభరాశిలోని కేతు వృచ్చికంలోని అదేవిధంగా కుజుడు కూడా కేతుతో పాటు ఉన్నాడు పదహారవ తేదీ నుంచి ఈ యొక్క కుజుడు మారిపోతున్నాడు ధనస్సు రాశిలోకి ధనస్సు రాశిలో రవి శుక్ర గ్రహాల యొక్క సంబంధం ఉంది మరియు మకరంలోకి ఆ యొక్క రవి పదిహేనవ తేదీ మారుతూ శని బుధుల యొక్క సంబంధం మకర రాశిలో కలుగుతుంది అదేవిధంగా కుమ్మంలో గురువు ఈ నవగ్రహాలు ఈ ఈ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి ఈ యొక్క గ్రహాలు ఈ రాశిలో స్థితి పొంది ఉండగా ద్వాదశ రాశులు వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పేటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది పలికిస్తుంది సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం కర్కాటక రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ మీకు మీకే తెలుస్తూ ఉంటుంది అయ్యో నేను బద్దకిస్తున్నాను నేను అవకాశాలని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాను నాకు టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి నాకు తెలుసు దేని ఎలా చేయాలో తెలుసు కానీ బద్దకిస్తున్నాను మీకు మీకే తెలుస్తూ ఉంది దాని ఒక్కదాన్ని అధిగమించండి అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో కుటుంబ విషయాల్లోని ఫైనాన్స్ విషయాల్లోని ముఖ్యంగా మీకు చూడండి ఒక్కోసారి అరే భలే కలిసి వచ్చిందే లక్కీగా అంటూ ఉంటాం చూసారా అది ఎవరి ద్వారా కుటుంబ సభ్యులలో భార్య మూలంగా లేదా భర్త మూలంగా అంటే స్పౌస్ మూలంగా వారి యొక్క సపోర్ట్ మూలంగా మీకు ధనయోగం రాబోతుంది ఈ యొక్క మాసంలో అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని రీసెర్చెస్ మూలంగా కొన్ని కొన్ని కొన్నిసార్లు చూడండి యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా వీటి మూలంగా ధనయోగం రానుంది మీకు ఈ యొక్క మాసంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సహోదర వర్గంతో అందులో ముఖ్యంగా సహోదర వర్గం మూలంగా తండ్రితో ఏదైనా సరే కాన్వర్జేషన్ చేసేటప్పుడు లేనట్లయితే ప్రభుత్వ సంబంధించినటువంటి ఏవైనా కొత్త కొత్త టెండర్స్ వేసేటప్పుడు ప్రభుత్వ సంబంధించినటువంటి వాటికి ఏదైనా మీరు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి అందులో ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలంటే కొంతమంది సిబ్బందితో కలిసి చేసేటువంటి ఉంటాయి ఆ యొక్క సిబ్బంది ఎంతవరకు మీరు చేసే అగ్రిమెంట్కి తోడ్పడతారు అనేటువంటిది చూసుకుంటూ చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పర్టికులర్గా భూ సంబంధించినటువంటి విషయాలలో భూ సంబంధించినటువంటి విషయాల్లో మరియు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించేటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి భూమి కన్స్ట్రక్షన్ అందులో భూమి కంటే ఇంకా ముఖ్యం ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చేసేటప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నాము దానికి ఎంత లాభం వస్తుంది ఇది ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఈ మాసంలో మీరు మరొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్స్లో ఉంటూ ఉంటారు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ అంటే కళారంగ సంబంధమైనటువంటిది అందులో ముఖ్యంగా వాహనము గృహముకి లింక్అప్ అయినటువంటి కళారంగ సంబంధం వీటిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఏంటంటే మీరు వీటికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఆఫీషల్ కానీ షాప్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు ఆ పెట్టుకునేటువంటి విషయంలో కూడా మీరు ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు కొంతమంది ఒక పది లక్షల్లో అయిపోయేదానికి ఒక ఇరవై పాతిగా ముప్పై నాలుగు లక్షలు పెట్టేస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత బ్లాక్ అవుతాయి అనేటువంటిది చూసుకుంటూ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఖర్చు పెడితే నాకు ఇంత వస్తుంది కదా అనుకుంటాము కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంత తారుమారు అవుతాయి కాబట్టి పర్ఫెక్ట్గా పెన్ పేపర్ తీసుకొని మీరు ఆ యొక్క దానికి సంబంధించిన విషయాల్లో చూసుకోండి విద్యార్థులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి విద్యా సంబంధించిన కోర్సెస్ తీసుకునేటప్పుడు అలాగే శ్రద్ధ వహించాలి ప్రత్యేకంగా విద్యార్థులు మరియు మరొక విషయం ఏంటంటే రైతులు ప్రత్యేకంగా ఈ పువ్వులకు సంబంధించినటువంటిది పూల పండించే వాళ్ళు ఉంటారు పువ్వులని చేసేవాళ్ళు అలాగే కొన్ని కాస్ట్లీగా ఉంటాయి కొన్ని ఇంపోర్ట్ చేసేటువంటివి ఉంటాయి అటువంటివి చేసేటువంటి వారు కొంత జాగ్రత్తను వహించాలి రైతులు ప్రత్యేకంగా అలాగే మీరు చేసేటువంటి ప్రతి ఐడియా కూడా అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి నేను ఒక ఐడియా చేస్తున్నాను అంటే నేను ఒక ప్లానింగ్ చేస్తున్నాను ఇది కరెక్ట్ అవుతుందా కాదా అని చిన్నపి సంశయిస్తూ ఉంటాం కానీ కొద్దిగా చిన్న చిన్న అంటే ఆ ప్లానింగ్లో నేను ఏదైనా తప్పు చేస్తున్నానా ఏమిటని చిన్న చిన్న అనుమానాలతో కొంత ముందుకు వెళ్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని మీరు చేసేటువంటి ప్లానింగ్స్ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో ముఖ్యంగా పదిహేనవ తేదీ లోపల మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాంపిటీషన్ విష విషయాలు చక్కగా అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొన్ని కొన్ని బంధువర్గంలో వచ్చినటువంటి కొన్ని సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు కానీ సంబంధాలు కానీ కొంతవరకు ఇదిగో ఈ సంబంధం మనం కుదుర్చుకుంటాము అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళడం లేదా మీరు వెనక్కి రావడం ఇటువంటివి కొంచెం మీరు చూస్తారు ఈ యొక్క మాసంలో అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికైనా గమనించినట్లయితే ఈ నెలలో ముఖ్యంగా మీరు ఈ అష్టమ స్థానంలో గురువు సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క సంపాదన సంబంధించిన విషయంలో కూడా కాస్త హైక్ అనేటువంటిది కనబడుతుంది అనేటువంటి సందేహం లేదు కొంతవరకు మీరు ఉద్యోగ సంబంధించిన విషయాలలో అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లోని రీసెర్చ్ డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా రీసెర్చ్ డిపార్ట్మెంటు లేనట్లయితే మనకి పోలీస్ డిపార్ట్మెంట్స్లోనే సెక్యూరిటీ రిలేటెడ్ లేనట్లయితే సైబర్ రిలేటెడ్ వాటిల్లో ఉన్నటువంటి వారికి లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఎవరైనా సరే ముఖ్యంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది అనేటువంటి సందేహం లేదు అలాగే వ్యాపారస్తులకు ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి సందేహం లేదు కాకపోతే కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ యొక్క పార్ట్నర్స్ ని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరే ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలనేటువంటి చూసుకోండి ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితుల మూలంగా కొన్ని కొన్నిసార్లు చేసినటువంటి ప్రామిస్ వాళ్ళు వాళ్ళు అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు చేసినటువంటి ప్రామిస్ ద్వారా చేయలేని స్థితిలో వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయంలో పర్టికులర్గా జాగ్రత్త వహించండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు కుమారస్వామి గణపతి యొక్క ఆరాధన చేస్తూ కుజ కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి క్యారెట్లు గ్రాసము తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితములు ఉన్నాయో ఈ యొక్క గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఇది ప్రతి వీడియోలో నేను ఎందుకు చెప్తుంటానంటే గుర్తుపెట్టుకోండి మనం జన్మించినప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి ఉంటుంది అంటే ఎలాగా మీరు పుట్టిన తేదీని నెలని సంవత్సరాన్ని సమయాన్ని తీసుకుంటే గ్రహాలు లగ్నము యోగములు ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు వీటిని బట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంతాన విషయం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అవి సపోర్ట్ చేస్తున్నాయా లేవా అనేటువంటి తెలుస్తూ ఉంటుంది తద్వారా ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని చూసుకోవాలి మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో మన జన్మజాతకంలో గ్రహాలను సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఈ గోచార గ్రహాలు కాలము వంటివి అంటే కాలం ఎలా ఉంది బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉంది వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది బాగా భోరణ వర్షం పడుతుంది ఇబ్బంది అవుతుంది లేదా కర్ఫ్యూ ఉంది ఇబ్బంది అవుతుంది కదండి అలా మనకేంటంటే కాలాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం దానికి తగ్గట్టుగా మనం సిద్ధమై వెళ్తూ ఉంటాం ఆ రకంగా కాలం ఎలా ఉంది అనేటువంటి నిర్ణయించి చెప్పేదే గోచార ఫలితాలు కాబట్టి గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాత ఫలితాలు చూసుకోవాలి గోచార ఫలితాలు అనుకూలించడానికి ఏ స్తోత్రం చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని చెప్పి తెలుసుకుంటూ మనం ఆ యొక్క విషయాలని ఆటంకాలని అధిగమించుకుంటూ ఆ యొక్క గ్రహ దేవత అనుగ్రహాన్ని పొందుతూ మనం ముందుకు వెళ్తాము కాబట్టి మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ